తిరుపతి జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురైన విద్యార్థులను, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకులంలోని హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రిన్సిపాల్ వార్డెన్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రిన్సిపాల్ వార్డెన్ విజయభాస్కర్లతో పాటు ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు మీడియాకి తెలిపారు. త్వరలోనే గురుకులానికి కావలసిన వసతులు కల్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, ఆర్డీఓ, పలువురు అధికారులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా 520 పైచలకు పిల్లలు ఉన్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంగ్త్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నో జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కొంత 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలుపెట్టింది. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా, ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సూళ్ళూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా, ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క, ఇక్కడ సుమారుగా 7-8 డాక్టర్లు పెట్టాము, 30 మంది ఎమ్మెల్హెచ్పీలందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు, వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను, విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు, అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది. చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ, వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయనే చెప్పాలి. అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు. పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది. ఇంత ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం, ఇంతమంది పిల్లలు అఫెక్ట్ అవ్వడం అనేది. అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్, అదేవిధంగా హాస్టల్ వార్డెన్, వాళ్ళిద్దరిది అయితే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు వార్డెన్ కూడా వితిన్ ద స్కూల్లోనే ఉండాలి కానీ ఉండట్లేదు. అందుకని వాళ్ళిద్దరిని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో, హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఫుడ్ అయితే ఈ రోజు నెక్స్ట్ 2-3 డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది. వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ఆర్ఓ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కేసులు రాకుండా కూడా మొత్తం హెల్త్ టీమ్స్ అంతా కూడా డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం హాస్టల్ అంతా కూడా శుద్ధపరిచి ఎక్కడ ఎటువంటి కేసెస్ రాకుండా చూసుకొని చేయడం జరుగుతుంది. చాలామంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.